కుప్పంలో చేతికి మరో అస్త్రం ఏపీలో ఏదో జరిగిపోతోంది అన్నది చంద్రబాబు మార్క్ భ్రమ లోకల్ బాడీ ఎన్నికలలో ఎవరెట్టు ఉంటారో తెలియనట్లుగా చంద్రబాబు నేల విడిచి సాము చేశారు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వ్యూహాలను వదిలేసి ఊహలలో గడిపేస్తూ పెద్ద నోరు చేసుకున్నారు కుప్పంలో చివరికి భారీ ఓటమి పలకరించింది నిజానికి ఈ ఓటమి ఏపీ జనాలకు అందరికీ తెలిసిందే చంద్రబాబుకు కూడా తెలిసేమో కానీ ఆయన కోరి మరి ఓటమిని కౌగలించుకుని అతి పెద్ద మరక తన రాజకీయ జీవితంలో తగిలించుకున్నారు చంద్రబాబు విషయానికి వస్తే ఆయన ప్రతి చిన్నదానికి నానా యాగి చేసి జనాల్లో పెడుతూ ఉంటారు అది అనుకూల మీడియాలో భారీగా హైలైట్ అవుతుంది అయితే దానివల్ల వచ్చిన లాభమేంటి అన్నది ఆయనకి ఇప్పటికీ అర్థం కాకపోవడమే చిత్రం కుప్పంలో పంచాయతీలు పరిషత్తులు పోయినప్పుడే లోకల్ బాడీస్లో టీడీపీ సీన్ ఎలా ఉందో చంద్రబాబుకు బోధపడాలి అంతేకాదు అధికార పార్టీ దూకుడు కూడా బాగా అవగతం అయి ఉండాలి దాంతో కుప్ప మున్సిపాలిటీని దాని మానాన వదిలేసి ఉండినా బాగుండేది ప్రచారం చేయాల్సి వస్తే కొడుకుని పంపించి ఊరుకుంటే సరిపోయేది ఆ మాత్రం దానికి చంద్రబాబు కుప్పానికి వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టారు మూడు రోజుల పాటు మకాం వేసి మనదే విజయం అంటూ బీరాలిపోయారు మిస్టర్ జగన్ తేల్చుకుందామా అని కూడా రెచ్చిపోయారు చివరికి బాక్సులు ఓపెన్ చేస్తే వచ్చిన ఫలితం టీడీపీ బాస్కి దిమ్మ తిరిగేలా ఉంది కుప్పంలో నిన్నటి పంచాయతీ నేటి మున్సిపాలిటీ పాతిక వార్డులు అతి చిన్న ఎన్నిక దానిని ప్రెస్టేజ్గా తీసుకుని చంద్రబాబు సరిగ్గా వైసీపీ ట్రాప్లో చిక్కుకుపోయారు దీనికంటే కూడా కుప్పం ఎన్నికను తాము బహిష్కరిస్తున్నామని చెప్పుకుని తప్పుకున్నా బాగుండేది కానీ చంద్రబాబు ఎందుకో బాగా అతికిపోయారు ఇప్పుడు భారీ ఓటమి నిందన మోస్తున్నారు ఇప్పుడు మాత్రం కుప్పం చిన్నది కాదు అది టీడీపీ కేడర్ నైతిక స్థైర్యాన్ని కొంగదీసే అతి పెద్ద అనుకొండ లాంటిదే ఇక మీదట వైసీపీ చేసే టార్చర్ కానీ కామెంట్స్ కానీ తట్టుకోవడం టీడీపీ పెద్దలకు కష్టమే కావచ్చు కుప్పంలోనే సీన్ కాలింది మీరా మాట్లాడేది అంటే జవాబు ఏముంటుంది కుప్పంలో అధికార పార్టీ జూలం చేసింది దౌర్జన్యాలు చేసింది మొత్తం పవర్ని దుర్వినియోగం చేసిందని టీడీపీ అధినాయకత్వం చెబితే చెప్పవచ్చుగాక కానీ ఎన్ని ఉన్నా కూడా టీడీపీ ఫెయిల్యూర్ని కళ్ళ ముందు నుంచి చెరిపేయలేరు కదా ఇక్కడ పచ్చిగా ఒక మాట చెప్పుకోవాలి ఏపీలో వైసీపీ గ్రాఫ్ సంగతి పక్కన పెడితే టీడీపీ మాత్రం గత రెండున్నర చూస్తే విపక్షంగా ఘోరంగా విఫలమైంది ఏ రకమైన వ్యూహాలు లేకుండా ఎంతసేపు ని తిడుతూ జూమ్ మీటింగ్స్ పెడుతూ ఏపీని దాటి ఎక్కడో కూర్చుని చేసే రాజకీయ విన్యాసాలకు మాత్రం జనాలు ఓట్లు వేయరన్నది అర్థమైపోతోంది ఇంతకీ కుప్పంలో ఓడింది కూడా దానికేగా ఏడుసార్లు చంద్రబాబుని గెలిపించిన కుప్పం ఈసారి పంచాయతీల నుంచి మున్సిపాలిటీల దాకా ఎందుకు ఓడించింది అంటే చంద్రబాబు అక్కడ ఒక ఎమ్మెల్యేగా తాను చేయాల్సింది చేయకపోవడమే మొత్తానికి చంద్రబాబుకు కుప్పం ఓటమి ఒక జీవితకాలం తీరని ఆరనే వేదనగానే చెప్పాలి